నెక్స్ట్ వన్ అండి, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వారు, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరణ చేశారు. ఫస్ట్ది మొదటి ప్రపంచ దేశాలు, రెండవ ప్రపంచ దేశాలు, మూడవది ఫోర్త్ వన్ నాలుగవ ప్రపంచ దేశముగా. ప్రపంచ దేశాలను యుఎన్ఓ వర్గీకరణను కనుక చూసినట్లయితే నాలుగు రకాలుగా వర్గీకరణ చేశారండి. ఒకటి, ఫస్ట్ వన్ అండి, మొదటి ప్రపంచ దేశాలు. సెకండ్ వన్ రెండవ ప్రపంచ దేశాలు. థర్డ్ వన్ మూడవ ప్రపంచ దేశము. ఫోర్త్ వన్ నాలుగవ ప్రపంచ దేశము అని ప్రపంచ దేశాలను యుఎన్ఓ వాళ్ళు నాలుగు రకాలుగా వర్గీకరణ చేశారు. దీనిలో మొదటిది మొదటి ప్రపంచ దేశము. మొదటి ప్రపంచ దేశము అంటే ఏమిటి? ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. ఓకే, మొదటి ప్రపంచ దేశము అంటే ఇవి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటివండి. దేశాలుగా చెప్పవచ్చు. మొదటి ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, ఉన్నటువంటి దేశాలుగా చెప్పవచ్చు. ఓకే, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే మనందరికి కూడా ఆల్రెడీ ఐడియా ఉందండి. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేశాలు అంటే ఏమిటండి అంటే వస్తు సేవలపై ప్రైవేటు రంగము మాత్రమే పెట్టుబడులు పెడుతుంది. వస్తు సేవల మీద ఎవరు పెట్టుబడులు పెడతారండి అంటే కేవలము ప్రైవేటు రంగం వారు మాత్రమే పెట్టుబడులు పెడతారు. ప్రభుత్వ రంగము, ప్రభుత్వము జోక్యము అనేటువంటిది చేసుకోదండి. అలాంటి దేశాలను పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేశాలు అంటారు. ఉదాహరణకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఈ దేశాలు మొత్తం కూడా ఎలాంటి దేశాలు అండి అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేశాలుగా చెప్పవచ్చు. సెకండ్ వన్ సోషలిస్ట్ కంట్రీస్, రెండవ ప్రపంచ దేశాలు అని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలుగా చెప్పవచ్చు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలు అంటే ఏమిటండి అంటే వస్తు సేవల మీద కేవలము ప్రభుత్వ రంగము మాత్రమే పెట్టుబడులు పెడుతుంది. అలాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారండి అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. నెక్స్ట్, ప్రపంచంలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలకు యుఎస్ఎస్ఆర్, రష్యా, చైనా, క్యూబా ఇవన్నీ కూడా ఎలాంటి దేశాలుగా చెప్పవచ్చండి అంటే రెండవ ప్రపంచ దేశాలుగా చెప్పవచ్చు. మరి మూడవ ప్రపంచ దేశాన్నే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేదా అలీన కూటమిలో ఉన్నటువంటి దేశాలు, చెప్పవచ్చు. ఓకే, ఆల్రెడీ మనందరికీ ఐడియా ఉందండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే వస్తు సేవల మీద ప్రభుత్వము పెట్టుబడులు పెడుతుంది, ప్రభుత్వముతో పాటు ప్రైవేటు రంగం వారు కూడా పెట్టుబడులు పెడతారు. ఇద్దరూ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఓకే అండి, ఇది మూడవ ప్రపంచ దేశంగా చెప్పవచ్చు. ఇండియా ఏ వర్గీకరణలో ఉందండి అంటే భారతదేశాన్ని అనేటువంటిది ఇండియా మూడవ వర్గీకరణలో, థర్డ్
కాన్ఫరెన్స్ లో ఉండండి మూడవ వర్గీకరణలో పెట్టడం జరిగింది ఇండియా ఉదాహరణగా మూడవ ఆర్థిక వ్యవస్థలో ఇండియా అనేటువంటిది ఉంది మనకి ఇంతకు ముందు ప్రీవియస్ క్వశ్చన్ అండి 2012 లో అడిగాడు యుఎన్ఓ యొక్క వర్గీకరణలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దేశాల్లో భారత్ ఏ వర్గీకరణల కింద ఉంది మొదటి ప్రపంచ దేశము రెండవ ప్రపంచ దేశము మూడవ ప్రపంచ దేశము ఫోర్త్ వన్ నాలుగు అని ఇచ్చాడు ఇందులో ఉండండి అంటే మూడవ ప్రపంచ దేశముగా ఉంది నెక్స్ట్ వన్ అండి నాలుగవ ప్రపంచ దేశం నాలుగవ ప్రపంచ దేశము అంటే ఏంటండి అంటే ఫోర్త్ వరల్డ్ కంట్రీస్ అంటే ఇది ఎలాంటి కూటమిలో లేనటువంటి దేశాలు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉండదు సామ్యవాదము ఉండదు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఉండదు ఇందులో ఎలాంటి వ్యవస్థలో లేనటువంటి వ్యవస్థ అండి నాలుగవ ప్రపంచ దేశాలు ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వే ఇలాంటి దేశాలను అభివర్ణించారు ఎవరి వర్గీకరణలో యుఎన్ఓ అదేవిధంగా ప్రపంచ బ్యాంకు యొక్క వర్గీకరణ ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ వర్గీకరణను కనుక చూసుకున్నట్లయితే ప్రపంచ బ్యాంక్ అండి అమెరికా యొక్క తలసరి ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని ఆధారం చేసుకొని అమెరికా యొక్క జిఎన్ఐ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ మరియు పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అమెరికా యొక్క గ్రాస్ నేషనల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అంశాలను తీసుకొని ప్రపంచ దేశాలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసిందో చూద్దాం ఓకే ప్రపంచ దేశాలను హై ఇన్కమ్ కంట్రీస్ హై ఇన్కమ్ కంట్రీస్ గాను మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో ఇన్కమ్ కంట్రీస్ ఓకే తెలుగులో అయితే అధిక ఆదాయము గల దేశాలు మధ్య ఆదాయము గల దేశాలు తక్కువ ఆదాయము గల దేశాలుగా మూడు రకాలుగా వర్గీకరణ చేశారు అధిక ఆదాయము గల దేశాలు అధిక ఆదాయము గల దేశాలు మధ్య ఆదాయము గల దేశాలు ఓకే లో ఇన్కమ్ అంటే తక్కువ ఆదాయం గల దేశాలు అని ప్రపంచ దేశాలను మూడు రకాలుగా వర్గీకరణ చేశారు మనకు 2022 జూలై నెలలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2022 జూలైలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అండి 2022 సంవత్సరంలో అమెరికా యొక్క తలసరి ఆదాయాన్ని ఆధారం చేసుకొని అధిక ఆదాయము గల దేశాలు మధ్యస్థ ఆదాయం గల దేశాలు తక్కువ ఆదాయం గల దేశాలు మూడు రకాలుగా వర్గీకరణ చేస్తే ఫస్ట్ది తక్కువ ఆదాయము గల దేశాలు ఓకేనండి అమెరికా యొక్క డాలర్స్ 1085 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం అమెరికా యొక్క 1085 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ ఆదాయం కలిగిన దేశాలను తక్కువ ఆదాయం కలిగిన దేశాలు లో ఇన్కమ్ కంట్రీస్గా వర్గీకరణ చేశారు నెక్స్ట్ మధ్య ఆదాయం గల దేశాలు మధ్య ఆదాయం గల దేశాలు మధ్య ఆదాయం గల దేశాలు అంటే 1086 అమెరికన్ డాలర్స్ నుండి 13205 అమెరికన్ డాలర్స్ 13205 అమెరికన్ డాలర్స్ ఆదాయం కలిగినటువంటి దేశాలు 1085 అమెరికన్ డాలర్స్ కలిగిన ఆదాయం కలిగిన దేశాలను తక్కువ ఆదాయం గల దేశాలని 1086 అమెరికన్ డాలర్స్ నుండి 13205 అమెరికన్ డాలర్స్ కలిగినటువంటి దేశాలను మధ్య ఆదాయం గల దేశాలని ఎక్కువ అధిక ఆదాయం గల దేశాలు అధిక ఆదాయం గల దేశాలను
అధిక ఆదాయం గల దేశాలను 13206 నుండి ఎంతవరకైనా ఎంతవరకైనా అమెరికన్ డాలర్ నుండి ఎంతవరకైనా ఎక్కువ కలిగినటువంటి ఆదాయం కలిగిన దేశాలను మొత్తం కూడా అధిక ఆదాయం గల దేశాలుగా చెప్పవచ్చు అయితే మధ్య ఆదాయం గల దేశాలు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ను మళ్ళీ రెండు రకాలుగా డివైడెడ్ చేస్తారండి మధ్య ఆదాయం గల దేశాలను మధ్య ఆదాయ ఆదాయం గల దేశాలను అప్పర్ ఇన్కమ్ కంట్రీస్ లోయర్ ఇన్కమ్ కంట్రీస్ అల్ప అల్ప మధ్య ఆదాయం గల దేశాలు అల్ప మధ్య ఆదాయం గల దేశాలు ఇంగ్లీష్ లో లోయర్ లోయర్ ఇన్కమ్ కంట్రీస్ లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఓకే అప్పర్ ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు ఎక్కువ మధ్య ఆదాయం గల దేశాలు దేశాలు ఓకే ఇంగ్లీష్ లో అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ గా వర్గీకరణ చేశారు మధ్య ఆదాయం గల దేశాలు అంటే ఎంత ఆదాయం కలిగినవండి 1086 అమెరికన్ డాలర్ల నుండి 13205 అమెరికన్ డాలర్లు కలిగినటువంటి దేశాలు అని చెప్పాను ఇందులో మళ్ళీ మధ్య ఆదాయం కలిగిన దేశాలను అల్ప మధ్య ఆదాయం గల దేశాలు అల్ప మధ్య ఆదాయం గల దేశాలు ఇందులో ఎంత అమౌంట్ పెట్టడం జరిగింది తలసరి ఆదాయం అంటే అంటే 1086 అమెరికన్ డాలర్ల నుండి 4255 అమెరికన్ డాలర్లు 4255 అమెరికన్ డాలర్లు కలిగినటువంటి మధ్య ఆదాయం కలిగిన దేశాలనే అల్ప మధ్య ఆదాయపు దేశాలుగా అంటారు అదే విధంగా ఎక్కువ మధ్య ఆదాయం కలిగిన దేశాలు ఇందులో 4256 అమెరికన్ డాలర్ల నుండి 13205 అమెరికన్ డాలర్ల ఆదాయం కలిగినటువంటి దేశాలను ఎక్కువ మధ్య ఆదాయం గల దేశాలు అంటారు ప్రస్తుతానికి మన ఇండియాలో 2022వ సంవత్సరంలో ఎంత తలసరి ఆదాయం కలిగి ఉందండి అమెరికన్ తలసరి ఆదాయంతో పోలిస్తే భారతదేశంలో 2150 అమెరికన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది 2150 రూపాయల అమెరికన్ డాలర్స్ అనేటువంటిది కలిగి ఉందండి మరి భారతదేశము ఏ వర్గీకరణలో ఉందండి అంటే భారతదేశం కనుక చూసుకున్నట్లయితే మధ్య ఆదాయం గల దేశాలలో కనపడుతుంది భారతదేశం ఎందులో ఉందండి అంటే మధ్య ఆదాయం గల దేశాలు మధ్య ఆదాయం కలిగినటువంటి దేశాలలో మళ్ళీ రెండు రకాలుగా అల్ప మధ్య ఆదాయం గల దేశాలు ఎక్కువ మధ్య ఆదాయం గల దేశాలు అంటే భారతదేశము అల్ప మధ్య ఆదాయం గల దేశాల వర్గీకరణలో ఉందండి భారతదేశము ఇండియా అనేటువంటిది ఇక్కడ కనపడటం జరుగుతుంది ఓకే అండి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడండి 2011 గ్రూప్ 2లో అడిగాడు మనకు ప్రపంచ బ్యాంకు యొక్క వర్గీకరణలో భారతదేశము ఏ వర్గీకరణల కింద పరిగణిస్తామని ఇచ్చాడండి అధిక ఆదాయం గల దేశాలు తక్కువ ఆదాయం గల దేశాలు మధ్యస్థ ఆదాయం గల దేశాలని ఇచ్చాడు ఆన్సర్ మధ్యస్థ ఆదాయం ఇంకా డెప్త్గా ఏమైనా అడుగుతాను అంటే మధ్య ఆదాయం గల దేశాలు మళ్ళీ రెండు రకాలుగా అల్ప మధ్య ఆదాయము ఎక్కువ మధ్య ఆదాయం గల దేశాలు ఓకేనండి ఇది మనకు అమెరికా యొక్క తలసరి ఆదాయంను ఆధారం చేసుకొని మనది ఇండియా 2150 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం అనేటువంటిది కలదు ఇది ప్రపంచ దేశాల యొక్క వర్గీకరణ చేసుకొని ఓకే అల్పాభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు యొక్క లక్షణాలు క్యారెక్టర్స్ని కనుక చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాలనండి అభివృద్ధి చెందుతున్న
దేశాలను అదర్ నేమ్స్ ఇతర పేర్లు ఏమున్నాయి ఇతర పేర్లు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ఇతర పేర్లు ఇంకేమని పిలుస్తున్నారు వీటినే అల్పాభివృద్ధి గల దేశాలు అల్పాభివృద్ధి దేశాలు అని పేద దేశాలు అని పేద దేశాలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఒకరండి మరి ఈ దేశాల యొక్క లక్షణాలు క్యారెక్టర్స్ ఏముంటాయి ఆ దేశాల్లో సాధారణంగా కనిపించేటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాం ఈ దేశాల్లోనండి సాధారణంగా కనిపించేటువంటి అంశాలను గనుక చూసుకున్నట్లయితే ఇలా జనాభా అనేటువంటిది అధికంగా కనపడటం అనేటువంటిది అతిపెద్ద నెగటివ్ పాయింట్గా చెప్పవచ్చు జనాభా అనేటువంటిది అధిక జనాభా ఉండటం అధిక జనాభా ఓకే భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పవచ్చు ఎందుకండి భారతదేశము ప్రస్తుతానికి 2023 జనవరి 18 నాటికి ప్రపంచంలో జనాభా మొదటి ర్యాంకులో ఉన్నామండి ఇండియా అఫీషియల్గా ఐక్యరాజ్య సమితి వాళ్ళు జనవరి 19వ తేదీ మనకు ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాము అని చెప్పి తెలియజేసిందండి ఓకే అధికారికంగా యుఎన్ఓ వాళ్ళు తెలియజేశారు అధిక జనాభా అనేటువంటిది కనుక చూసినట్లయితే భారతదేశంలో ప్రస్తుతానికి జనాభా పరంగా ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే మొదటి స్థానంలో కనపడుతుంది ఇప్పుడు ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే సెకండ్ ప్లేస్లో ఉందండి రెండవ స్థానంలో కలదు మరి ఇండియాలో సాధారణంగా అధిక జనాభా అనేటువంటిది కనపడుతుంది మనకు స్వతంత్రము వచ్చినప్పుడండి 1951వ సంవత్సరంలో ఎంత జనాభా ఉందండి అంటే 36 కోట్ల 10 లక్షల మంది జనాభా గలరు 1951 ఇయర్లో 36 కోట్ల 10 లక్షల మంది జనాభా అనేటువంటిది ఉంటే 2011 నాటికి ప్రపంచ జనాభాలో ఇండియా 121 కోట్లకు పైగా జనాభా అనేటువంటిది కలదు 2001 నుండి 2011 మధ్య కాలంలో ఇండియాలో జనాభా వృద్ధి రేటు 17.64% నమోదు అయింది ఒకటండి 2011లో ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ 2023 నాటికి మనము ప్రపంచంలో మొదటి స్థానంలో ప్రస్తుతానికి 142 కోట్లకు పైగా జనాభా అనేటువంటిది ఉందండి ప్రస్తుతానికి మొదటి ప్లేస్లో ఉన్నాము అభివృద్ధి చెందుతున్న పేద దేశాలలోనూ అల్పాభివృద్ధి దేశాల్లో సాధారణంగా కల్పించేటువంటి లక్ష్యం ఏదండి అంటే అధిక జనాభా నెక్స్ట్ వన్ అండి పేదరికము కూడా ఎక్కువగానే కనపడుతుంది పేదరికము అనేటువంటిది ఎక్కువగానే కనపడుతుంది మనకు ఎన్ఎస్ఎస్ఓ మీన్స్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అండి 2011-12 ఆర్థిక సంవత్సరాలలో 2011-12 ఆర్థిక సంవత్సరాలలో 21.9% జనాభా మొత్తంలో పేదరికంతో బాధపడుతున్నారు భారతదేశంలో పేదరిక శాతం ఎంత ఉందని చెప్పి తెలియజేశారండి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం 2011-12 వారి రిపోర్ట్ ప్రకారం 21.9% అని ఇవ్వటం జరిగింది అదే విధంగానండి మనకు రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 2012వ సంవత్సరంలో పేదరికం మీద అధ్యయనం చేసినటువంటి కమిటీ రిపోర్టు రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం అండి భారతదేశంలో పేదరిక శాతము 29.5% తెలియజేశాడు భారతదేశంలో పేదరిక శాతం ఎంతుందని చెప్పి తెలియజేశాడండి అంటే 29.5% అని తెలియజేస్తే 2005వ సంవత్సరంలో పేదరికం మీద అధ్యయనం చేసినటువంటి
ఆర్థికవేత్త ఎవరండి అంటే సురేష్ టెండూల్కర్. సురేష్ టెండూల్కర్ సురేష్ టెండూల్కర్ కమిటీ మొత్తము భారతదేశంలో పేదరిక శాతము 37.2% అని చెప్పి వివరణ ఇవ్వటం జరిగిందండి. అంటే భారతదేశంలో పేదరికము అనేటువంటిది ఎక్కువగానే కనపడుతుంది. నెక్స్ట్ భారతదేశంలో పేదరికముతో పాటు ఆదాయపు అసమానతలు కూడా ఎక్కువగా కనపడతాయి. ఆదాయ అసమానతలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. ఓకే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఒక వర్గము ప్రజలు అధిక మొత్తంలో డబ్బులను కలిగి ఉంటారు, కింది స్థాయి వర్గంలో ఉన్నటువంటి ప్రజలు అసలు అమౌంట్ లేకుండా ఉంటారు. అంటే ఆదాయపు అసమానతలు ఎక్కువగా కనపడతాయి. మరి ఈ ఆదాయపు అసమానతలను గురించి అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే గిన్నీ అండి. ఇతడు గిన్నీ అనేటువంటి ఇటలీకి చెందినటువంటి ఆర్థికవేత్త, ఇటలీకి చెందినటువంటి గిన్నీ ఆదాయ అసమానతల మీద అధ్యయనం చేసి గిన్నీ గుణకాన్ని రూపొందించడం జరిగింది. ఈ గిన్నీ గుణకము ద్వారా ఆదాయపు అసమానతలను తెలుసుకోవచ్చండి. ఓకే, గిన్నీ గుణకము ప్రకారం అండి 2004వ సంవత్సరంలో భారతదేశంలో పేదరిక శాతము 2004వ సంవత్సరంలో ఆదాయపు అసమానతలు ఎంత కనపడ్డాయండి గిన్నీ గుణకము ప్రకారం అంటే 0.253% ఉంటే 2011-12 సంవత్సరాల్లో ఆదాయపు అసమానతలు మరింతగా పెరిగాయండి 0.3% అనేటువంటిది నమోదైంది. అంటే దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చండి అంటే భారతదేశంలో ఆదాయపు అసమానతలు పెరుగుతున్నాయి అని చెప్పి అబ్జర్వ్ చేయవచ్చండి. నెక్స్ట్ వన్ అండి, ఆదాయపు అసమానతలతో పాటు భారతదేశంలో కనిపించేటువంటి మరొక అభివృద్ధి చెందుతున్నటువంటి లక్షణం ఏదండి అంటే నిరుద్యోగిత రేటు ఎక్కువగా కనపడుతుంది. నిరుద్యోగితం విషయంలో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగిత రేటు ఎక్కువగానే ఉంది. భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగము ఎక్కువగా కనపడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగము అనేటువంటిది ఎక్కువగా కనపడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటే ఏంటి? డిస్గెజిట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఒక పనిని కావలసిన వారికన్నా ఎక్కువ మంది పనిచేసినప్పుడు, ఒక పనిని కావలసిన వారికన్నా ఎక్కువ మంది పనిచేసినప్పుడు అదనపు ఉత్పత్తి శూన్యముగా ఉంటుంది. ఎగ్జాంపుల్ అండి, మనకి ఇది వ్యవసాయ రంగంలో కనపడుతుంది. మనకు ఒక ఎకరా భూమి ఉందండి. ఆ ఒక ఎకరా భూమిలో 1 డేలో 5 మెంబర్స్ వర్క్ చేస్తారు, 5 మంది ఉపాధి పొందుతున్నారు. ఒక డేలో 5 మంది వర్కర్స్, 5 మెంబర్స్ వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు. అదే పనిని 6 వచ్చి చేశారనుకున్నాం, 6 మెంబర్స్ పెరిగారు, 1 మెంబర్ పెరిగారు. అక్కడ 1 మెంబర్ పెరిగినప్పటికీ ఉత్పత్తి పెరగదు, అది వ్యవసాయ రంగంలోనే మాత్రమే కనపడుతుంది. ఓకే, ఒక పనిని కావలసిన వారికంటే అదనంగా పనిచేసినప్పుడు, అదనపు ఉత్పత్తి శూన్యముగా కనపడుతుంది. అలా అదనపు ఉత్పత్తి శూన్యముగా కనిపించడాన్ని ఏమంటారండి అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటారు. ఇది ఇండియాలో బాగా కనపడుతుంది. నెక్స్ట్ ఋతు సంబంధ నిరుద్యోగము కూడా కనపడుతుంది. ఋతు సంబంధ నిరుద్యోగం అంటే ఏంటండి అంటే సీజన్ బట్టి, ఆ కాలాన్ని బట్టి కొంతకాలము పనిలో ఉంటారు, మిగిలిన కాలము ఖాళీగానే ఉంటారు. ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగంలో ఖరీఫ్ మరియు రబీ సీజన్స్లో రైతులు బిజీగా ఉండి అదర్ టైంలో ఖాళీగా ఉండటం జరుగుతుంది. అలా ఉంటే దాన్ని ఏమంటారండి అంటే ఋతు సంబంధ నిరుద్యోగము అంటారండి. ఓకే, మరి మనకు 2011-12 ఆర్థిక సంవత్సరాలలోనండి నిరుద్యోగిత రేటు ఎంత కనపడిందండి అంటే
5.6% 5.6% నిరుద్యోగిత రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటువంటిది కనపడటం జరుగుతుంది. నిరుద్యోగిత రేటు అనేటువంటిది మనకు కనపడటం జరుగుతుంది. ఎక్కువగా ఏం కనపడుతుందండి అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగము అనేటువంటిది కనపడటం జరుగుతుంది. ఓకే, ఇది బాగా మన ఇండియా వంటి దేశాలలో కనపడుతుంది. నెక్స్ట్ మానవాభివృద్ధి సూచిక. ఓకే, మానవాభివృద్ధి సూచిక గురించి మరొక వీడియోలో డెత్గా వస్తుందండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక. సూచికను గనక అబ్జర్వ్ చేసినట్లయితే, మానవాభివృద్ధి సూచికలో కనుక చూసినట్లయితే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కనుక చూసినట్లయితే ఒక మూడు అంశాలను తీసుకుంటారండి. ఆయు ప్రమాణం అంటే సగటు జీవితకాలం, సగటు జీవితకాలం ఆయు ప్రమాణం సెకండ్ వన్. నెంబర్ టూ అక్షరాక్షత రేటు, అక్షరాక్షత రేటు. నెంబర్ థర్డ్ది తలసరి ఆదాయం అనేటువంటి అంశాలను గనక తీసుకున్నట్లయితే, ఓకే, ఆయు ప్రమాణం, అక్షరాక్షత రేటు, తలసరి ఆదాయం అనేటువంటి మూడు అంశాలను గనక తీసుకున్నట్లయితే, ఈ మూడు అంశాలను తీసుకుంటే హెచ్డిఐలో భారత్ ఎన్నో స్థానంలో ఉందండి అంటే 2021 సంవత్సరంలో 132వ స్థానంలో కలదండి. ప్రపంచ దేశాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా 191 దేశాలలో భారత్ 8వ స్థానంలో, ఇండియా 8వ ర్యాంక్లో ఉందండి అంటే 132వ స్థానంలో కలదు. మన పక్క దేశాలు అయినటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్ మనకంటే బెటర్గా కనపడుతున్నాయి మానవాభివృద్ధి సూచికలో. నెక్స్ట్ మన విద్యా వ్యవస్థలు, మన యొక్క విద్యా వ్యవస్థలో లోపాలు ఉండటం. మన యొక్క విద్యను కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా విద్య మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి విద్య థీరీ పార్ట్ ఎక్కువగా కనపడుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండటం జరుగుతుంది. ఒకటండి మన యొక్క విద్యా విధానంలో వృత్తి విద్య అనేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది లోపించబడటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఉదాహరణకు వాడు ఎంఎస్సీ కంప్లీట్ అవుతుంది, వాడికి ఎంతవరకు నాలెడ్జ్ ఉందండి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ విషయానికి వచ్చే వరకు జీరో ఉంటుంది. నెక్స్ట్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఎక్కువగానే కనపడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న మరియు పేద దేశాలలో సాధారణంగా కనిపించేటువంటి లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను గురించండి, కెరాన్ క్రాస్ అనేటువంటి ఆర్థికవేత్త, కెరాన్ క్రాస్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమని అభివర్ణించాడండి అంటే, కెరాన్ క్రాస్ అనేటువంటి ఆర్థికవేత్త అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను గురించి ఏమన్నాడండి అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, అల్పాభివృద్ధి దేశాలను ప్రపంచ మురికి వాడలుగా, ప్రపంచ మురికి వాడలుగా అభివర్ణించడం జరిగింది. ప్రపంచ మురికి వాడలు, ఓకే, ప్రపంచ మురికి వాడలుగా అభివర్ణించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే కెరాన్ క్రాస్ అనేటువంటి ఆర్థికవేత్త. ఇతడు ఏమంటాడండి అంటే, ప్రపంచంలో 84% జనాభా, ప్రపంచంలో 84% జనాభా ఎక్కడుందండి అంటే అభివృద్ధి చెందిన దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో కనపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో 84% జనాభా ఉంది. మరి వీరి మీద వచ్చేటువంటి జాతీయ ఆదాయం వాటా, జాతీయ ఆదాయ వాటా 24.6% మాత్రమే కలదు.
24.6% వాటా అనేటువంటిది కలదండి. అందుకే ఈ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలను పేద దేశాలను ప్రపంచ మురికి వాడలుగా అభివర్ణించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే కెరాన్ క్రాస్. నెక్స్ట్ వన్ అండి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ద్వంద్వత్వము అనేటువంటిది కూడా కనపడుతుంది. సాధారణంగా ద్వంద్వత్వము ద్వంద్వత్వము అంటే ఒకే సందర్భంలో రెండు రకాలైనటువంటి లక్షణాలు ఒకే దగ్గర కనపడతాయి. అలాంటి వాటిని ఏమంటారండి అంటే ద్వంద్వత్వము అంటారు. సంఘటిత రంగము మరియు అసంఘటిత రంగము రెండు కూడా ఒకే దగ్గర కనపడతాయి. సంఘటిత రంగము మరియు అసంఘటిత రంగము అసంఘటిత రంగము అనేటువంటివి రెండు ఒకే దగ్గర కనపడతే దాన్ని ఏమంటారండి అంటే ద్వంద్వత్వము అంటారండి. ఈ ద్వంద్వత్వము అనేటువంటిది వివిధ రకాలుగా ఉంది. ఒకటి ప్రాంతీయ ద్వంద్వత్వము, ప్రాంతీయ ద్వంద్వత్వము ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనపడుతుంది. డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్లో జనరల్గా కనపడుతుంది. ప్రాంతీయ ద్వంద్వత్వము అంటే ఏమిటి? ఒకటండి, ప్రాంతీయ ద్వంద్వత్వము అంటే ఏమిటండి అంటే దీనిని గున్నార్ మిర్డాల్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రాంతీయ ద్వంద్వత్వం గురించి వివరణ ఇచ్చారు. ఏ ఆర్థికవేత్త అండి అంటే గున్నార్ మిర్డాల్ అనేటువంటి ఆర్థికవేత్త. ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏషియన్ డ్రామా. ఏషియన్ డ్రామా అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగిందండి గున్నార్ మిర్డాల్. ఇతడు గున్నార్ మిర్డాల్ అనేటువంటి ఆర్థికవేత్త అండి. ఇతడు ఆసియా దేశంలో పలు దేశాలను కనుక చూసినట్లయితే పట్టణ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెంది ఉంటాయి, అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాలు వెనకబాటుతనంలో ఉంటాయి. పట్టణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాలు వెనకబాటుతనంలో ఉంటాయి. ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేది ఒక చోట ఆగిపోకూడదు, పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ధి అనేది ఎక్కడి వరకు జరగాలండి అంటే గ్రామాల్లో జరగాలి. ఇది ఆసియా ఖండంలో జరుగుతుంది అని చెప్పి ప్రాంతీయ ద్వంద్వత్వము గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే గున్నార్ మిర్డాల్ అనేటువంటి ఆర్థికవేత్త. నెక్స్ట్ వన్ అండి, సాంకేతిక ద్వంద్వత్వం, సాంకేతిక ద్వంద్వత్వం. సాంకేతిక ద్వంద్వత్వమును జర్గన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త, జర్గన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త వివరణ ఇచ్చాడు. సాంకేతిక ద్వంద్వత్వము అంటే ఏంటండి, ఒక దేశములో ఒక వ్యవస్థలో రెండు రకాలైనటువంటి అంటే కొంతమంది ప్రజలు పురాణ యంత్రాలను, పురాతన యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు, మరోవైపు ఆధునికమైనటువంటి యంత్రాలను ఒకవైపు ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా కొంతమంది రైతులు పురాతన యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎలాంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారండి అంటే పురాతనమైన యంత్రాలను ఇప్పటికి కూడా ఉపయోగించడం జరుగుతుందండి మన రైతులు, ఫార్మర్స్. కొంతమంది నాగళ్ళు కొడవళ్ళతో వ్యవసాయం చేస్తూ ఉంటారు, యంత్రాలు పురాతనమైనవి వాడుతూ ఉంటారు. అదే సందర్భంలో మరికొంతమంది రైతులు నవీన యంత్రాలు, నూతన యంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు, నవీన యంత్రాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఒకే సందర్భంలో పురాతన యంత్రాలు మరియు నవీన యంత్రాలు రెండు కూడా ఒకే సందర్భంలో కనపడడాన్ని ఏమంటారండి అంటే సాంకేతిక ద్వంద్వత్వము అంటారు. ఈ సాంకేతిక ద్వంద్వత్వం గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే జర్గన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త. నెక్స్ట్ విత్త ద్వంద్వత్వము, విత్త ద్వంద్వత్వము.
విత్త ద్వందత్వం ఓకే విత్త ద్వందత్వము అంటే దీనిని మింట్ అనేటువంటి ఆర్థికవేత్త వివరణ ఇచ్చారు ఎవరండి మింట్ అనేటువంటి ఆర్థికవేత్త ఆర్థికవేత్త దీని గురించి వివరణ ఇచ్చారు అంటే ఏంటి విత్త ద్వందత్వము అంటే ఏందండి అంటే ఒక వైపు సంఘటిత రకమైనటువంటి సంగీతేత రకమైనటువంటి బ్యాంకులు రుణాలు ఇస్తాయి ప్రజలకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి బ్యాంకులతో పాటు అసంఘటిత రంగమైనటువంటి వడ్డీ వ్యాపారులు కూడా రుణాన్ని ఇస్తే వడ్డీ వ్యాపారులు కూడా ప్రజలకు రుణాలను ఇస్తారు అలా రెండు రకాలైనటువంటి రుణాల విధానము కనపడితే అలాంటి ద్వందత్వాన్ని ఏమంటారండి అంటే విత్త ద్వందత్వము అంటారండి విత్త ద్వందత్వము అంటారు నెక్స్ట్ వన్ అండి వినిమయ ద్వందత్వం వినిమయ ద్వందత్వం వినిమయ ద్వందత్వం ఓకే వినిమయ ద్వందత్వము గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఇమానియాల్ అనేటువంటి ఆర్థికవేత్త ఇమానియాల్ అనేటువంటి ఆర్థికవేత్త వినిమయ ద్వందత్వము అనేటువంటి అంశాన్ని గురించి వివరణ ఇచ్చాడు వినిమయ ద్వందత్వము అంటే ఏమిటి ఇమానియాల్ అనేటువంటి ఆర్థికవేత్త వివరణ ఇచ్చాడు ఇందులో పేద దేశాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ధనిక వర్గము ప్రజలు నాణ్యత కలిగినటువంటి వస్తువులను ఉపయోగిస్తే నాణ్యత గల వస్తువులను ఉపయోగిస్తే